ప్రభునామం అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలండి. నేను కుమారమ్మ గారు, బాబురావు గారి మనవరాలని. నేను ఇక్కడే సంఘంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. వారు కరెన్సీ నగర్లో మందిరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వారు ఫస్ట్ ఇక్కడే విశ్వాసులండి. ప్రసాదంపాడులో నేను బాప్తీసం అయితే తీసుకోలేదు, కానీ చర్చికి కూడా సరిగ్గా వచ్చేదాన్ని కాదు, బాప్తీసం కూడా తీసుకోలేదు. మ్యారేజ్కి మాత్రం బాప్తీసం తీసుకున్నాను. అప్పట్లో అమ్మగారు వాళ్ళు అడిగేవాళ్ళు, మ్యారేజ్ కోసం బాప్తీసం తీసుకున్నారు, నీ ఇష్ట ప్రకారం తీసుకుంటున్నావా, మీ వారు అడిగితే తీసుకుంటున్నావా అని అడిగారు. ఇష్ట ప్రకారమే తీసుకున్నామా అని చెప్పాను. ఆ బాప్తీసం తీసుకోవడం జరిగింది. మాకు ఇప్పటికీ 9 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇప్పటివరకు మాకు బిడ్డలు కలగలేదు. దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేసాం. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసాము, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, కనీసం 50 హాస్పిటల్స్ దాకా తిరిగాము. ఎక్కడా ఏ ఉపయోగం లేదు. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ప్రాబ్లం చెప్తున్నారు. ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే అసలు పిల్లలు కలిగే అవకాశమే తక్కువ అని చెప్పారు. బాగా ఏడ్చుకున్నాం. ఆ తర్వాత ఎన్ని ట్రైల్స్ చేసినా కుదరలేదు. చివరికి ఐయుఐలు, ఐవీఎఫ్లు లాంటి ట్రీట్మెంట్లకు కూడా వెళ్ళాం. దాంట్లో కూడా ఎటువంటి సక్సెస్ లేదు. నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది భరించలేనేమో అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మగారు, మా ఆయనగారు అందరూ వద్దు అని చెప్పారు. అక్కడ అడాప్షన్కి వెళ్ళిపోదాం అన్నాను. నేను ఒప్పుకోలేదు. ఏదైనా మనకి అనేది ఉంటే బాగుంటుంది అని నేను అసలు ఒప్పుకోలేదు. బలవంతంగా ట్రీట్మెంట్ చేయించుకున్నాను, అయినా ఆ ట్రీట్మెంట్లో కూడా ఉపయోగం లేదు. కేవలం దేవుడు కృపను బట్టి 9 సంవత్సరాలు నార్మల్గా ప్రెగ్నెన్సీ ఇచ్చారని. ఆ ప్రెగ్నెన్సీ యోగాలో ఎన్నో విడిదుడుకులు వచ్చాయి. మామూలుగా కన్సీవ్ అయినప్పుడు 3rd మంత్లో బాగా నాకు హెవీ బ్లీడింగ్ అయ్యింది. అప్పుడు అసలు బిడ్డ ఉంటుందా లేదా అనే టెన్షన్తో ఉన్నాము. బాగా మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకున్నాము. సంఘంలో వాళ్ళకి కూడా ప్రేయర్ చేయమని చెప్పాము. ఏమీ కాదమ్మా, క్షేమంగా ఉంటుంది అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు రావడం లేట్ అయింది. బాగా మాకేమో బాగా టెన్షన్గా ఉంది. నేను అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ప్రేయర్ చేసుకుంటున్నానండి. ప్రేయర్ చేసుకుంటే దేవా నాకు ఒకవేళ ఈ బిడ్డ కనుక ఉంటే నాకు కదలికలు చూపించదండి అని. ఆ ప్రార్థన కంప్లీట్ అయిపోగానే కదలికలు చూపించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కూడా నేను నమ్మలేదు. మనం మానవులు కదా, మనం అస్సలు, నేనైతే అసలు నమ్మలేదు. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యాం అందరం. ఆ తర్వాత నేను దేవుడికి ఎన్నో కృతజ్ఞత స్థుతులు చెప్పుకున్నాను. ఆ తర్వాత నార్మల్గా 5th మంత్లో నార్మల్ ఫీవర్, దగ్గు, జలుబు అన్నీ వచ్చాయి. ఆ దగ్గు జలుబు అన్నీ వచ్చే అసలు రాకూడదు అని చెప్పారు డాక్టర్స్. అప్పుడు కూడా దేవుడు ఆ బిడ్డను రక్షించారు. 7th మంత్లో కరోనా వచ్చిందండి. చాలా సివియర్గా వచ్చింది, బాగా వచ్చింది. మా కుటుంబం అంతా కూడా స్ప్రెడ్ అయింది. మా నుంచి వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయిందండి. ఆ కరోనా హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. బాగా స్టెరాయిడ్స్ అవన్నీ ఇచ్చారు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ అవన్నీ ఇవ్వకూడదంట, అయినా ఇచ్చేశారు. అలా ఇస్తే ఏమైనా రియాక్షన్స్ ఉంటాయేమో అని చెప్పి తర్వాత అని అన్నారు. కానీ దేవుడి కృపను బట్టి ఎటువంటి రియాక్షన్స్ లేవండి బిడ్డకి. ఆయాసం కూడా వచ్చిందండి కరోనాలో. అప్పుడు అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు మా కోసం ఉపవాసం ఉండి ప్రేయర్ చేశారండి. నీకు ఏమీ కాదమ్మా, నువ్వు బిడ్డను ఎత్తుకొని నవ్వుతో సాక్ష్యం చెప్తావు అని చెప్పి అన్నారు. అన్నయ్య కూడా అలాగే అన్నారు, రమేష్ అన్నయ్య. ఈరోజు దేవుడి కృపను బట్టి నేను అలాగే బిడ్డను ఎత్తుకొని సాక్ష్యం చెప్తున్నాను. ఈ చిన్న ప్రార్థన దేవుడు సాక్ష్యం అంటారు.